శివ, నేను నీకు అప్పటి నుంచి చెప్తూ ఉన్నాను కదా స్టీరింగ్ పైన అలా పెట్టుకోవద్దు అని చెప్పేసి, ఎందుకు పెట్టుకుంటున్నావు? నీకు ఒక విషయం చెప్పనా, ఇప్పుడు నువ్వు పర్ఫెక్ట్ గా డ్రైవింగ్ చేస్తున్నావు డార్లింగ్, ఓకే, ఆపోజిట్ లో ఒక తాగుబోతూ ఒకటి వచ్చేసి నీకు ఆయన హిట్ చేసాడు, అంతా పర్ఫెక్ట్ గా ఉంది. నీ వెహికల్ హిట్ అయిన వెంటనే ఎయిర్ బ్యాగ్ డిప్లై అవుతుందా? అవుతుంది కదా. ఎయిర్ బ్యాగ్ ఎక్కడ ఉంటుంది తెలుసా? ఇది ఉంటది కదా. ఎయిర్ బ్యాగ్ డిప్లై అయినప్పుడు దాని స్పీడ్ అనేది చాలా స్పీడ్ గా ఉంటది, చాలా హెవీగా ఉంటది. అంత స్పీడ్ లో ఎయిర్ బ్యాగ్ అనేది డిప్లై అయినప్పుడు ఏమవుతుంది తెలుసా? ఈ చెయ్యి చూసావా, ఇది రెండు ముక్కలుగా విరిగిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం డ్రైవ్ చేసేప్పుడు స్టీరింగ్ పైన ఇక్కడ ఉండాలి హ్యాండ్, అండ్ సెకండ్ హ్యాండ్ వచ్చేసి ఇక్కడ ఉండాలి. ఓకే, ఇది పర్ఫెక్ట్ పొజిషన్. క్లియర్? మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అండ్ మన ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా ఇవాళ నేను ఒక ఇంపార్టెంట్ విషయం గురించి అయితే షేర్ చేయబోతున్నాను. ఆ విషయాన్ని దయచేసి ఇగ్నోర్ చేయకండి. అండ్ ప్రీవియస్ గా నేను ఒక వీడియో పోస్ట్ చేయడం అని చెప్పేసి జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ మనం గనక స్టీరింగ్ పైన ఇలా పెట్టుకుంటే, అంటే స్టీరింగ్ పైన ఇలా పెట్టుకుంటే, ఓకే, మన హ్యాండ్ అనేది కనుక ఇలా ఉంచుకుంటే ఎయిర్ బ్యాగ్ డిప్లై అయినప్పుడు, ఎయిర్ బ్యాగ్ ఎప్పుడైతే డిప్లై అవుతుందో, డిప్లై అయినప్పుడు మన చెయ్యి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి అయితే నేను చెప్పడం జరిగింది. దానికి సంబంధించి చాలా మంది నన్ను గట్టిగా వేసుకున్నారు అనమాట, బండ బూతులతోటి వేసుకున్నారు. అంటే పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు కదా. అందులో చాలా మంది మిస్గైడ్ చేస్తూ ఉన్నారు, ఇలా పట్టుకున్నంత అదే కరెక్ట్, అది పట్టుకో అలా ఉండడమే కరెక్ట్, మరి అలాంటప్పుడు నువ్వు నీ హెడ్ వచ్చి టచ్ అవుతుంది కదా, హెడ్ వచ్చి టచ్ అయినప్పుడు నీ హెడ్ విరిగిపోదా, మెడ విరిగిపోదా అని చెప్పేసి కొంతమంది మిస్గైడ్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే, ఎవరైతే ఇలా పట్టుకుని ట్రై చేస్తుంటారో వారు మేబీ అలాగే కంటిన్యూ చేసే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయి. కాబట్టి మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సీట్ బెల్ట్ యూజ్ ఏంటని చెప్పేసి అయితే చెప్తాను. సీట్ బెల్ట్ యూజ్ అనేది ఏంటి అంటే, ఎప్పుడైతే ఏదైనా ఒక మనం సడన్ బ్రేక్ వేసినా లేదా మన వెహికల్ వెళ్ళేసి ఏమైనా హిట్ చేసినా, మన వెహికల్ వేరే వాళ్ళు హిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే సీట్ బెల్ట్ అనేది లాక్ అయిపోతుంది. చూడండి, ఇది ఇంకా రాదు. సో ఇక్కడికి లాక్ అయిపోతుంది, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మీరు ఇలా లాగారనుకోండి వస్తుంది, అదే సడన్ గా లాగారనుకోండి లాగు, ఇలా లాక్ అయిపోతుంది. అట్ ది సేమ్ టైం నేను ప్రతిసారి చెప్పే విషయం ఏంటి అంటే, సీలింగ్ కి మనకు మినిమం 50 సెంటీమీటర్స్ అనేది గ్యాప్ ఉండాలి అని చెప్పేసి ప్రతిసారి చెప్తూ ఉంటాను. చాలా మంది ఏంటంటే ఇలా డ్రైవ్ చేస్తూ ఉంటారు, ఇలా డ్రైవ్ చేయడం అన్నది కూడా కరెక్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. అంటే అతుక్కుపోయి ఉంటారు. మినిమం స్టీరింగ్ కి మన చెస్ట్ కి లేదా మన షోల్డర్ కి 50 సెంటీమీటర్స్ గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉంచుకోండి. ఇలా డ్రైవ్ చేసినప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఇలా కనుక మీరు డ్రైవ్ చేసినారంటే ఖచ్చితంగా ఎప్పుడైనా బై మిస్టేక్ మీరు పర్ఫెక్ట్ గా డ్రైవ్ చేస్తున్నారు, మీకు తెలియకుండా ఆపోజిట్ పర్సన్ మీ కార్ కనుక హిట్ చేస్తే మీ చెయ్యి ఖచ్చితంగా విరిగిపోయి ముక్కలు ముక్కలు అవుతుంది. మరి హెడ్ ఎందుకు అవ్వదు అని చెప్పేసి మీరు అన్నట్టయితే కనుక, మన హ్యాండ్ అనేది ఇలా ఉంటది. ఓకే, మీకు ఇక్కడ వీడియో కూడా మీకు ఒక ఇక్కడ కుదిరితే కనుక డిస్ప్లే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎప్పుడైతే ఎయిర్ బ్యాగ్ అనేది డిప్లై అవుతుందో, డిప్లై అయిన ఫిట్ మూమెంట్ అనేది అయితే సీట్ బెల్ట్ ఉంటుంది, ఇలా ఉందనుకోండి. ఇలా మనం ముందుకు రావడం కంటే ముందుగానే ఎయిర్ బ్యాగ్ డిప్లై అవుతుంది. అంటే మనం ఇలా వచ్చే ఇలా ముందుకు రావడం కంటే ముందుగానే మనకి ఎయిర్ బ్యాగ్ అనేది డిప్లై అవుతుంది. ఎయిర్ బ్యాగ్ అనేది డిప్లై అయినప్పుడు ఏంటంటే సేఫ్ ల్యాండ్ అవుతాం, గుర్తుపెట్టుకోండి. మన హెడ్ అవచ్చు చెస్ట్ అవచ్చు, ఇక్కడ మనకు సేఫ్ ల్యాండ్ అవుతుంది. అంటే ఫస్ట్ స్టీరింగ్ వైపు రాకముందే, మనం స్టీరింగ్ వైపుకు రాకముందే ఎయిర్ బ్యాగ్ అనేది డిప్లై అవుతుంది, అంత స్పీడ్ గా డిప్లై అవుతుంది. అలా డిప్లై అయినప్పుడు మీరు ఎయిర్ బ్యాగ్ పైన ల్యాండ్ అవుతారు. బట్ స్టీరింగ్ పైన ఇలా హ్యాండ్ ఉంది అనుకోండి, ఎయిర్ బ్యాగ్ అన్నది డిప్లై అయినప్పుడు అంత స్పీడ్ కి మన హ్యాండ్ అనేది విరిగిపోతుంది. అర్థమైందా? మీకు క్లారిటీ వచ్చిందా? ఎవరైతే తిట్టారో, ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ పెట్టారో, వారందరినీ నేను ఖచ్చితంగా నిజంగా ఇవాళైతే పొగుడుతున్నానండి. ఎందుకంటే మీరు నిజంగా తిట్టడం వల్ల, మీరు నిజంగా నన్ను నెగిటివ్ కామెంట్స్ పెట్టడం వల్ల ఏంటంటే మిగతా వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేసినవన్నాయండి. ఎందుకంటే దాని గురించి ఒక క్లారిటీ ఇచ్చినవన్న అవుతాను. ఇప్పటి నుంచి ఎవరైతే ఇలా క్లోజ్ గా డ్రైవ్ చేస్తూ ఉంటారో, లేకపోతే ఇలా డ్రైవ్ చేస్తూ ఉంటారో, లేకపోతే కొంతమంది ఏంటంటే ఇలా డ్రైవ్ చేస్తూ ఉంటారో, లేకపోతే రకరకాలుగా ఇలా పెట్టుకుని ఎవరైతే డ్రైవ్ చేస్తుంటారో వారికి కూడా ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎప్పుడూ కూడా మీరు స్టీరింగ్ ని ఇలా పట్టుకోవద్దు. మీరు స్టీరింగ్ ని ఇలా పట్టుకున్నారు అనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ మనకు ఎయిర్ బ్యాగ్ డిప్లై అయినా కూడా ఇలా వస్తుంది, మీ ఇంపాక్ట్ అనేది ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ మీ హ్యాండ్ అనేది ఇలా వెనక్కి వెళ్ళిపోతుంది తప్ప ఇలా ఉంది అనుకోండి, ఎయిర్ బ్యాగ్ డిప్లై అయినప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ హ్యాండ్ అనేది ఇంకా మీ ఫేస్ వైపుకి వచ్చి ఇంకా ఏదైతే ఖచ్చితంగా విరిగిపోతుంది. విరిగిపోయినప్పుడు మేబీ అదే ఎముక మీ హెడ్ ను గుచ్చుకోవచ్చు. చాలా యాక్సిడెంటల్ రివ్యూస్ చేసిన వాడిగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి అయితే నేను షేర్ చేస్తూ ఉన్నా, దిస్ డోంట్ డూ దిస్. క్లియర్? ఐ థింక్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా. దయచేసి ఈ వీడియోని
ఎవరైతే కార్ యూజ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అంతా షేర్ చేయండి. ఏదో నాకు వీడియోస్ వ్యూస్ కోసమో లైక్స్ కోసమో అనేది కాదు, ప్రతి ఒక్కరి ప్రాణం కూడా ఇంపార్టెంట్ అండి. అందుకోసం అని చెప్పేసి నేను ఈ వీడియో మళ్ళీ డెడికేటెడ్ గా చేస్తూ ఉన్నా. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, అంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.